हेलो व्यूवर्स, वेलकम टू सुनी होम रेसिपीज। ఈ రోజు మనము అంబూర్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి। చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అంబూర్ మటన్ బిర్యానీ చేసుకుందాము। ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము। ముందుగా ఇక్కడ నేను ఒక డిష్ పెట్టుకున్నాను బిర్యానీకి కావాల్సిన ఒక డిష్ పెట్టుకున్నాను। ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి। నేను 1/2 kg మటన్ తీసుకొని బాగా కడిగి పెట్టుకున్నాను। కొద్దిగా లైట్ గా ఉప్పు కారం పసుపు వేసుకొని మారినేట్ చేసి పెట్టుకున్నాను। ఒక 1/2 hour మారినేట్ చేసి పెట్టుకోవాలి। ముందుగా మనము ఆయిల్ వేసుకుందాము। ఇక్కడ నేను 2 cups ఆయిల్ వేస్తున్నాను। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ బే లీవ్స్, సినమన్, కార్డమమ్, క్లవ్స్, బ్లాక్ కార్డమమ్ ఒకటి, కొద్దిగా పువ్వు వేస్తున్నానండి। ఇవన్నీ కూడా వేసేసుకుందాము। షాజీరా వేసుకోవాలి 1 స్పూన్ షాజీరా, 1/2 స్పూన్ క్యూమిన్స్ వేసుకోవాలి। సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి। కొద్దిగా పచ్చిమిర్చి ఆనియన్స్ రెండు కూడా వేస్తున్నాను। రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నవి వేస్తున్నాను। 5 టు 6 పచ్చిమిర్చి వేసుకోవాలి। ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి। ఆనియన్స్ ఎక్కువగా ఫ్రై అవనవసరం లేదు, లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది। ఓకే అండి, ఇప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము। జింజర్ గార్లిక్ పేస్ట్ ఇక్కడ నేను 4 to 5 స్పూన్స్ వేసుకుంటున్నానండి। జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా ఎక్కువ పడుతుంది అందరి బిర్యానీకి। మెయిన్ ఇంగ్రీడియంట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఎక్కువ। బాగా ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్, మనకి రా స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాము। ఇప్పుడు మనము టొమాటోస్ యాడ్ చేసుకున్నాము। ఇక్కడ నేను టొమాటోస్ 3 టొమాటోస్ తీసుకున్నాను మీడియం సైజ్। అదే విధంగా ఇందులో మనము కొద్దిగా పసుపు 1/4 స్పూన్ పసుపు, అదే విధంగా మిర్చి పౌడర్ 3 to 4 వేసుకోవాలండి। ఇక్కడ 3 to 4 స్పూన్స్ వేసుకోవాలి। వన్ స్పూన్ క్యూమిన్ పౌడర్ వేసుకోవాలి। అదేవిధంగా ధనియాల పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి। సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను, తగినంత సాల్ట్ వేసేసుకున్నాము। ఇవన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలండి, బాగా కుక్ చేసుకోవాలి। ఓకే అండి, ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము।
అదే విధంగా ఇక్కడ నేను కర్డ్ వేస్తున్నాను కర్డ్ ఒక 3/4 కప్ వేసుకోవాలి చూసారు కదా ఈ కప్ తో నేను 3/4 కప్ వేస్తున్నాను మనకి కర్డ్ బాగా ఎక్కువ పడుతుంది ఓకే అండి ఇప్పుడు మటన్ వేసేసుకుందాము మటన్ వేసేసుకున్నాము అదే విధంగా ఇందులో మనము బిర్యానీ మసాలా యాడ్ చేసుకుందాము బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలా అండి అదే విధంగా మనము నిమ్మకాయ పిండుకుందాము ఒక నిమ్మకాయ వేసుకోవాలి నిమ్మకాయ జ్యూస్ వేసేసుకొని మటన్ మగ్గించుకుందామండి మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాము ఈ లోపల మనము రైస్ పెట్టుకున్నాము ఓకే అండి ఇక్కడ నేను ఒక డిష్ లో వాటర్ వేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను రైస్ 1/2 kg మటన్ కి 1 1/2 kg రైస్ యూస్ చేస్తున్నాను బాస్మతి రైస్ ఆల్్రెడీ ఒక 1/2 అవర్ నానబెట్టి పెట్టుకున్నాను రైస్ ఇప్పుడు నేను ఆల్్రెడీ వాటర్ బాగా బాయిల్ అయ్యి ఉన్నాయి ఇందులోకి నేను కొద్దిగా షాజీరా అదే విధంగా క్యూమిన్స్ వేసాను కొద్దిగా salt యాడ్ చేస్తాము అదే విధంగా ఘీ వేసుకుందామండి ఒక స్పూన్ వాటర్ కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఇంకొంచెం ఒక 2 మినిట్స్ తర్వాత రైస్ వేసేసుకుందాము ఓకే అండి ఇప్పుడు మనము రైస్ యాడ్ చేసుకుందాము వాటర్ లో రైస్ మనకి 50% ఉడికితే సరిపోతుందండి ఎక్కువ మనం కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్్రెడీ మనకి గ్రేవీ ఉంది దమ్ పెట్టుకుంటాము సో 50% కుక్ చేసుకుందాము ఓకే అండి ఆల్మోస్ట్ మనకి 50% రైస్ ఉడికిపోయింది ఇప్పుడు మనము కర్రీలోకి వేసేసుకుందాము ఇక్కడ మనకి మటన్ కూడా బాగా టెండర్ అయ్యింది 60% మటన్ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనము దమ్ పెట్టేసుకుందాము రైస్ మొత్తము ఇందులో వేసేసుకుందాము విధంగా కొద్దిగా వాటర్ తోని వేసేసుకోవాలి చూసారు కదా ఫ్లేమ్ స్లోగా పెట్టేసుకొని రైస్ యాడ్ చేసుకోవాలి ఓకే అండి ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత కొద్దిగా ఇప్పుడు మనము బిర్యానీ మసాలా పౌడర్ ఈ విధంగా చల్లుకుందాము ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి మనము దమ్ పెట్టేసుకున్నాము కవర్ చేసి ఒక 30 నిమిషస్ దమ్ పెట్టుకోవాలి ఈ విధంగా నేను ఆయిల్ కవర్ పెట్టేస్తున్నాను బాగా లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మనకి లో ఫ్లేమ్ లో పెట్టుకొని 30 నిమిషస్ పెట్టుకున్నాము తర్వాత చూద్దాము కలర్ యాడ్ చేయన అవసరం లేదండి అంబూర్ బిర్యానీకి కలర్ వేయన అవసరం లేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు ఓకే అండి బిర్యానీ చూద్దాము 1/2 అవర్ అయిపోయింది మనకి
చూడండి బిర్యానీ మనకి బాగా రెడీ అయిపోయింది బాగా కుక్ అయ్యింది చూసారు కదా రైస్ అంతా బాగా కుక్ అయ్యింది కింద మసాలా అంతా కూడా బాగా కుక్ అయిపోయింది మనము ప్లేట్ లో తీసి సర్వ్ చేసుకుందాము ओके अंडी अंबूर मटन बिर्यानी रेडी चूसर कदा चाला बागा टेस्टी गा यम्मी गा वच्चिंदंडी सूपर गा वच्चिंदी पीसेस कूडा चाला बागा उड़काई राइस चूसर कदंडी चाला बागा उड़किंदी चाला सिंपल गा ఈజీగా చేసుకోవచ్చు చాలా యమ్మీగా ఉంటుంది ఇక్కడ నేను టొమాటో మిర్చి కసాలం తో సర్వ్ చేస్తున్నాను మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి అంబూర్ మటన్ బిర్యానీ మీకు కూడా నచ్చుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుని హోమ్ రెసిపీస్ ఫర్ మోర్ అప్డేటెడ్ వీడియోస్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది లైక్ బటన్ షేర్ ది వీడియోస్ లీవ్ ఏ కామెంట్ బిలో థాంక్స్ ఫర్ వాచింగ్